ఏతజ్యేవాక్షరం పరం ఏతజ్యేవాక్షరం జ్ఞాతాయో యధిచ్ఛతి తత్సతత్. అనగా ఓంకారమే బ్రహ్మము, ఓంకారమే పరమపదము. ఓంకారమును తెలుసుకుని ఎవడు దీనిని కోరునో వానికి అది ఇయ్యగలదు. గురుదేవా, ఓంకారం తలుచుకుని గోంగూర అడిగితే ఇస్తుందా? ఓంకారమును తలుచుకున్నంత మాత్రమున ప్రయోజనము ఉండదు. ఓంకారమును తెలుసుకునవలెను. మార్తాండ గురుదేవా, ఓంకారం అంటే ఏమిటో ఒక్కసారి ఆ పుణ్యానికి చెప్పు నాయన. మార్తాండ, విద్య ఎడల అశ్రద్ధ చూపుట వివేక లక్షణము కాదు నాయన. నేను శ్రద్ధగానే ఉంటున్నాను గురుదేవా. వినడంలోనే కాదు, దీనినది మననము చేసుకుని జీర్ణించుకుని గుర్తుంచుకోవడంలో కూడా శ్రద్ధ అవసరం. సునంద, నీవు చెప్పు నాయన. అకార ఉకార మకార రూపమాత్రాయత్రముచే కూర్చబడిన ఓమన ఏకాక్షరముచే పరబ్రహ్మ తెలియబడును. వినారుగా, నేటికి ఇక చాలు. నాయనలార, మీరంతా అడవికి వెళ్లి కందమూలములు తీసుకురండి. సునంద, నీవు తాళపత్రములు సేకరించుకురా నాయన. అలాగే గురుదేవా. సునంద, అంత గడిపిడిగా ఉంది. గురువు గారు చెప్పినవన్నీ ఎలా గుర్తించుకోగలుగుతున్నా? మనల్ని కందమూలాలకని అడవికి పంపి సునందుండి లోపలికి పిలిచి మళ్లీ మళ్లీ చెప్తారు, అందుకే గుర్తుండా. అలా ఎప్పుడు జరగలేదు. వారికి పక్షపాత బుద్ధి లేదు. పైగా గురువు గారిని శంకించడం మహాపాపం. గడిపిడి పాపం పాపం, పప్పం పప్పం. రా, మనం అడిగలు తప్పరా. స్వామి, మీ శిష్యులకు అన్ని శాస్త్రాలు నేర్పుతున్నారు, కానీ వామశాస్త్రం నేర్పరేం స్వామి? అది కొందరికి మాత్రమే చెప్పవలసిన శాస్త్రం శాంత. ఎన్నో సంవత్సరాలుగా మీకు శుశ్రూష చేస్తూ ఎందులోనూ పరిపూర్ణత సాధించలేకపోతున్నా ఆ మార్తాండుడికి నేర్పకూడదా స్వామి? అందులోనైనా అగ్రగణ్యుడవుతాడేమో. శాంత, మంత్రశక్తులు సాధించే మహత్తరమైన శాస్త్రం వామశాస్త్రం. దానిని అభ్యసించేవాడు లోక కళ్యాణానికి పాటుపడే ఉత్తమ గుణ సంపన్నుడై ఉండాలి, మనోచాంచల్యం లేనివాడై ఉండాలి. అంతటి గొప్పవాడు మీ శిష్యుల్లో ఉన్నాడా స్వామి? ఉన్నాడు. అనాథుడైన సునందుడు సద్గుణశీలుడు, అర్హుడు. అతనికే వాస్త్రాన్ని నేర్పాలనుకుంటున్నాడు. శాంత, ఉత్తర దిక్కున ఉన్న అకోల వృక్షం కింద దాచిన వామశాస్త్ర ప్రథమార్థాన్ని రానున్న ఏకాదశి నాడు సునందుడికి నేర్పడం ప్రారంభిస్తాను. సంతోషం. మనకు సంతానం లేకపోయినా వారసుని నిర్ణయించారు. అవును శాంత, జాతకరీత్యా సునందుడు మహర్జాతకుడు. అంతటి జాతకమున్నవాడు వామశాస్త్రం నేర్చుకుంటే లోక కళ్యాణానికి ధర్మపాలనకి వినియోగిస్తాడు. అదే నా ఆకాంక్ష. ఇచ్చట నిక్షిప్తం చేసిన పేటికను బయటకు తీ నాయన. అలాగే గురుదే. అందులో ఉన్న తాళపత్ర గంధం తీ నాయన. సునంద, ఇందులో భద్రపరిచిన గ్రంథం ఏమైంది? Thank you.
ఏవం భర్గో క్షుద్రదేవస్య ధీమహి వినియోగః. రే సునంద, గతాన్ని మరచి మూగ చెవిడితో జీవోత్సవమే బ్రతుకు. ఆ గ్రంథంలో ఉన్న మంత్రాలు కొన్ని నేర్చినందుకే ఎంత ఉపయోగపడిందే. ఇక పూర్తిగా నేర్చుకున్నట్లయితే నేను సాధించలేనిదే ఉండదు. అక్క, ఈ రాజ్యానికి నన్ను రాజును చేస్తానని చెప్పి రప్పించావు, ఎప్పుడు చేస్తావు? తమ్ముడు తొందరపడకు, ముందు అన్నపూర్ణ పెళ్లి జరగాలిగా. దాని పెళ్లి అయితే దాని మొగుడే కదా రాజవ్వాలి. అవును, అదే సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయం నేను మారుస్తాను. నేను అనుకున్న సాధిస్తాను. ఏమిటి రాజేశ్వరి సాధిస్తానంటున్నావు? మన కొడుకులైనా ఉంటే కోడలా సాధించేదానివేమో. ఇంకెవరిపై? తమపైనే. నాపైన? నువ్వు చెప్పేది చేస్తూ నీ ఇష్టాన్ని కాదనకుండా నడుచుకుంటూ హాయిగా బ్రతికే నాపైన సాధింప. ఇది నేను భరించలేను రాజేశ్వరి. మన అన్నపూర్ణకి పెళ్లి చేయాలనే విషయం మర్చిపోతే ఎలా చెప్పండి? అవునవును, కళ్యాణం జరిపించాల్సింది. ఎవరికి నాన్నగారు కళ్యాణం అంటున్నారు? ముందు మీ అక్కయ్య అన్నపూర్ణకు, ఆ తర్వాత నాకే వద్దు కాని ముందు అక్కయ్య పెళ్లి చేయండి. మాటల్లోనే వచ్చాను. చూడమ్మా, మీ అమ్మగారు నీకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. అక్క, సిగ్గుపడాల్సింది ఇక్కడ కాదు, వచ్చే బావగారి ముందు. ప్రసాదం తీసుకో. అక్క, పెళ్లి పోతావేంటి? నీ కాబోయ్ శ్రీవారు ఎలా ఉండాలో చెప్పు మరి. అమ్మా, నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను. పూజలు పునస్కారాలు తప్ప రెండో లోకం తెలియని నా పిచ్చి తల్లి అంతకంటే ఏం చెప్తుంది? రాజేశ్వరి, నీకు నచ్చిన వాణ్ణి, అన్నపూర్ణ మెచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపించు. నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. బావగారు, సమర్థురాలైన మా అత్తగారిని పెళ్లాడి బాధ్యతలన్నీ మరిచి మహా సుఖపడిపోతున్నారు. అవునవును, ఆ సుఖంలో ఉన్న సుఖం. మాకు ఇప్పుడు విశ్రాంతి అవసరం, వస్తాం. అక్క, నువ్వు కన్నెర చేస్తే బావగారు ఎంత భయపడిపోయారో చూసావా? ఆయన అలా మార్చాకే నిన్ను రాజం చేయడానికి తీసుకొచ్చింది. నిజమే, ఇప్పుడు రాజవుతానన్న నమ్మకం నాకు కుదిరింది. కానీ మార్గం తెలియట్లేదే. ఆ మార్గం నేను చెప్తాను. మహారాజులాగా వీధి మధ్యలో నడుస్తున్నావు, పైగా పిలిస్తే తలగవు. అక్క, అక్క. ఏం తమ్ముడు? అక్క, నువ్వు చెప్తున్న కథని పట్టుకొచ్చాను. ఎక్కడ? మీరు మోగవాడు, పైగా బ్రహ్మచౌడు. మంచి విధమనే పట్టుకొచ్చావు తమ్ముడు. మన అంతరంగికులకు చెప్పి వీడికి స్నానాదులు చేయించి అలంకరించమను. నీకు నచ్చిన వాడు అంటున్నావు, పైగా మన గుణశీలుడికి మిత్రుడు అంటున్నావు. ఇంకా నేను చూడడం ఎందుకు రాజేశ్వరి? ఏరుకు మారు తల్లినైనా, కన్న తల్లిలా మన అన్నపూర్ణ పట్ల నేను ఎంతో శ్రద్ధ వహించి మంచి భర్తను తీసుకొస్తే చూడంటారు ఏమిటండి? రండి. అక్క, నవమన్మతిలో ఉన్నా నీ కాబోయే శ్రీవారిని చూడక్క. ఏంటవులది చూడు మిత్రమా. మిత్రమా, గురుకులంలో మనం అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకునే రోజుల్లో
అభినవ అర్జున అనే బిరుదు నీకు లభించిన సందర్భం తలుచుకుంటే నా ఒళ్ళు ఇప్పటికీ ఆనందంతో పులకించిపోతోంది. ఆ అభిమానంతోనే నిన్నెక్కడికి పిలిపించి మా అక్కగారికి పరిచయం చేశాను. నీ అదృష్టం పండింది, అల్లుడినే కాబోతున్నావు. రాజేశ్వరి, మన అన్నపూర్ణ చాలా అదృష్టవంతురా, వెంటనే మంచి ముహూర్తం నిర్ణయించి పెళ్లి జరిపించాలి. నీకు నిజంగానే మాటలు రావా? ఏడేడు జన్మల బంధం పెళ్లి అంటారు, పుణ్యం కొద్ది పురుషుడిని అంటారు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, నా పుణ్యం ఇంత ఎనుకుని తృప్తి పడతాను, జన్మంతా వీరి సేవ చేస్తూ తరిస్తాను. నాకు ఆత్మస్థైర్యాన్ని మనశ్శక్తిని ప్రసాదించమ్మా. వీళ్ళు వెతకడానికి గుర్రం మీద రాకుండా నడిచి వచ్చానే, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. కొండ కోన చెట్టు పుట్ట ఏం వదలకుండా అడవి అంతా వెతికారు. ఎప్పుడో ఏకాశి నాడు వెళ్ళిన గురువు గారు, సునందుడు, మార్తాడు ఇంతవరకు కనిపించలేదే. మొత్తానికి ముగ్గురు గడిబిడిగిడి అయ్యారు. వీళ్ల కోసం వెతికి వెతికి నా పని కూడా గడిబిడిగిడి అయిపోయింది. అమ్మగారికి నేను ఏం సమాధానం చెప్పాలి? గురుదేవా కనిపించవా? గురుదేవా తిరిగి నేనే అవస్థలుంటే నవ్వులాటగా ఉందా? కడుపుడి ఆడపిల్ల గుర్తులా ఉంది. చిత్తబ్రహ్మ, అడవిలో ఆకులుంటాయి గాని ఆడవాళ్ళు ఎక్కడుంటారు? కడుపుడి ఉంది, ఎవరు నవ్వేది? అరే దండం కూడా పెట్టుంది, ఎవరో ఏమో. ఎవరైతే నాకే, దగ్గర నాకంటే అందంగానే ఉంటుంది. ఇదిగో రావుడు మూతులు మానేసి వచ్చిందేమిటి? నువ్వు ఇంత గుణహీనుడు అని తెలియక మా తండ్రి గారు నిన్ను చాలా తీశారు, అందుకు నేను ఇలా వెళ్ళగిపోతున్నావు. అన్నపూర్ణ, నీకెంత ధైర్యం? మాటవ అనికండమ్మా, ఆయన మీద చేసుకుని కాళ్ళు పట్టమని బలవంతం చేస్తున్నాడు. అంతకంటే నీ మొగుడు ఇంకేం చేయగలడు? వినలేడు, మాట్లాడలేడు, ఏ పనికి పనికిరాడు. గుట్టుగా వాడి కాళ్ళైనా పడుతుంటే తినే తిండికి సరిపోతుంది. నేనైనా నీ కన్న తల్లినా మారుతలనేనేగా, నిన్ని అంతఃపురంలోంచి గెంటించలేనే ధీరతోనే కదా నా తమ్ముడు గుణహీనుడు అన్నా. నాకు అవమానం జరిగిన చోట నేనుండలేను. తమ్ముడు పెడదాం పద. అమ్మా అమ్మా ఆగమ్మా, ఈ అంతఃపురంలో నువ్వో నేనో ఉండాలి, ఇద్దరం ఉండడం జరగని పని. నేను ఈ అంతఃపురం విడిచి వెళ్ళడం మీకు ఆనందకరమైన విషయమని నాకు ఇప్పుడే అర్థమైంది.
గడుబడి వీళ్ళ కోసం వెతకటంలో నా బ్రతికే గడుబడి అవుతుందో ఏమో. అమ్మ అమ్మాయ ప్రియా ఎవరది? నేనే. నేనే అంటే నిన్ను పెళ్ళాడాలనుకుంటున్న దాన్ని. నన్ను పెళ్ళాడాలు? అయ్యో పురే పురే పురే. ఈ పుర్రెను నా వెంటాడుతుంది, పైగా పెళ్ళట్టుంది. ఏంటి గడుపుడి గడి? నేను పుర్రెను కాదు ప్రియా. మా పిశాచాల్లో అందరిలో అందగత్తిని నేనే. నా అందానికి సరి అయిన అందగాడివి నువ్వే. పెట్టుకున్నావా? పెళ్లి వద్దు, పెట్టాకలు వద్దు. ఈ అడవిలో నన్ను కాపాడడానికి ఎవరు లేరా? Thank you.
Ah!
శాప కారణంగా ఈ భూలోకంలో రాక్షసుడిగా పడి ఉన్న నన్ను విముక్తిని చేశావు. అందుకు ప్రతిఫలంగా నీకేం కావాలో కోరుకు. అర్థమైంది మానవ, మర్చిపోయిన గతం, పెళ్ళైన ప్రస్తుతం నీకు గుర్తుండేలా చేస్తాను. యథాప్రకారం నిన్ను మామూలు మనిషిని చేస్తున్నాను. స్వామి, స్వామి, నన్ను అనుగ్రహించి అదృష్టం అయ్యారా? నేను మాట్లాడగలుగుతున్నాను, నాకు మాట వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నాను, నాకు మాట వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నాను. నాకు మాట వచ్చింది, నేను మాట్లాడగలుగుతున్నాను. నేను మాట్లాడుతున్నానే. అవును, చేప పలుకు వల్ల రాక్షసుడిగా పడి ఉన్న ఓ గంధర్వుడికి విమోచనం కలిగించినందుకు నన్ను మామూలు మనిషిని చేశాను. నేనెంత అదృష్టవంతురాలంటే. అవును, నీ పేరేంటి? కట్టికి కంకణం కట్టించి మనిద్దరికీ పెళ్లి జరిపించారు. తండ్రి కూడా కాబోతున్నారు. ఇన్నాళ్ళ తర్వాత మనం మన పేర్లను ఒకరినొకరు అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. ఏమండి, నా పేరు అన్నపూర్ణ. నా పేరు. ఇంతటి మానసిక పరిపక్వత ఉన్న మీరు మూగ కావడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అన్నపూర్ణ, పంచలింగేశ్వర కూటమికి దగ్గరలో ఉన్న కుమిరానంద గురువు గారి దగ్గర నేను విద్య నేర్చుకునేటప్పుడు నా సహచరుడు చేసిన ద్రోహానికి నా బ్రతుకు బలే. నన్ను అన్ని విధాల క్షోభ పెట్టిన వాడు ఎక్కడున్నా సరే ప్రాణాతో నీ అంతం చూడకపోతే నేను చందునే కాదురా మాట్లాడా. కాహో చంట చాముండి, కాహో కంకాళ కాళి, జయహో కరుమార కేళి కపాడి, భయంకరి నయంకరి భక్తజన ప్రియంకరి, శాకిని వశంకరి శాకిని నాశంకరి, శంభవి సుమత వాంభవి ప్రచండ భైరవి. విభాగ భయద గగనానంత చేసిదే విల్ఘాట దీపాత సంఖ్యాసము భూత రక్తారుణ జ్యోతి అయనాత్మికే ఉగ్రసింహ గాసనే క్షుద్ధ హింసాహాసినే చండ మంత్రాక్షరి చలిత తంత్రాక్షరి చలిత జ్వాలాక్షరి చార్వరి శంకరి హో కరుణా కైంకరి శాంభవి హే భైరవి చండముంట ప్రమదిని హే ప్రచండి భైరవి భైరవి ప్రచండ భైరవి. ఓ భైరవి, ప్రచండ భైరవి, నిరంతరం నీ ఉపాసనా నిష్ట గరిష్ఠుండనైన నన్ను అనుగ్రహించి ప్రత్యక్షమై కోరిన వరాలనివ్వు తల్లి. రుద్ర, రౌద్ర, క్షుద్రశక్తి, ఆదిశక్తి, మహాశక్తి, ప్రచండ భైరవి, జలస్తంభన, వాయుస్తంభన చేసి మానవ మాత్రులెవ్వరూ చేయలేనన్ని వేలమార్లు నీ మంత్రాక్షరి జపించాను. నన్ను కటాక్షించు తల్లి. తల్లి, భైరవి, ఏమిటి మౌనం? ఇవ్వు ఆ దర్శనం. నే చేసిన పూజలు జపములు వ్యర్థమైన పిదప. ఈ జీవితమే వ్యర్థం. వ్యర్థమైన ఈ జీవితాన్ని శరీరాన్ని నీకే అర్పిస్తాను. ఇకపై నీ కొరకు ఎవరు చెయ్యరు తపస్సు. అందుకో నా శిరస్సు. ఏ మాహాసము మార్తాండ, అర్ధ పూజలు చేసి వ్యర్థమైందనుకోవడం నీ పొరపాటు. అర్ధ పూజ? అవును, నీ దగ్గరున్న గ్రంథము సంపూర్ణమైనది కాదు. అవును మార్తాండ, నన్ను ప్రసన్నం చేసుకుని నీవు శక్తులు పొందిన ఆనాటికి ఆ గ్రంథం పని అయిపోయింది. శుద్ధ,
ఇకపై ప్రచండ భైరవుని ప్రత్యక్షం చేసుకునే మార్గమే లేదా? ఉంది. చెప్పు క్షుద్ర, చెప్పు, వెంటనే ఆచరిస్తాను, చెప్పు. మార్తాండ, లక్షంగారు కాసులతో నన్ను పూజిస్తూ 10 లక్షల సార్లు నా మంత్రాక్షరి జపించాలి. ఇంతే కదా, తక్షణం ప్రారంభిస్తాను పూజ. బాగు, నీ కోరే బంగారు కాసులు మామూలివి కావు. మరి దేవదాసి ఇంట పుట్టి తన్నితనం చెడని చిన్నది, తోటకు విటుడు దగ్గర 100 బంగారు కాసులు చొప్పున సంపాదించాలి. అలా సంపాదించిన 100,000 కాసులను తెచ్చి నన్ను పూజించాలి. దేవదాసి ఇంట పుట్టి కన్నెతనం చెడని చిన్నారే గురుదేవ, బుట్టలో పడిపోయారు. దేవదాసి ఇంట పుట్టిన కన్యకి కన్నెతనం చెడకుండా ఉండడం అసాధ్యం గురుదేవ. సంతాపం గురుదేవ, సంతోషం గురుదేవ. అపశకున పక్షులారా, జై ప్రచండ భైరవి. దర్శని, ఈ రోజు ఎక్కన్నెరకం జరగబోతున్న కన్య పిల్లైన దేవదాసి ఎక్కడ ఉందో చూపవే. జై ప్రచండ భైరవి. అందుకే నీ కన్నెరకు కూడా పార్తీని జరిపిస్తున్నా. అమ్మా, జమీందారు గారు 20లో ఉన్నప్పుడు నీకు, 60లోకి వచ్చాక నాకునా? తల్లి, కొంచెంటే కుడికొప్పు, అడ్డుంటే ఎడంకొప్పు. పువ్వులు ఎన్నైనా కొప్పు మందేగా, వాడిపోతే మారేది పువ్వులు గాని కొప్పులు కాదుగా. పిలిచిన మధ్యలోంచి తీసిన వేడి వేడి జొన్న లాంటిది, ఆ రుచి వేరు. తెల్లవారికి నువ్వే చెప్తావుగా. వారు వచ్చే వేలైంది, వెళ్ళి తీసుకొస్తాను. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, పనులన్నీ పూర్తయ్యా? ప్రచండ భైరవి, భూత ప్రేత పిశాచాలతో ఆడుకునే ఆటగాణ్ణి, ఇంద్రజాల మహేంద్రజాల తంత్ర మంత్ర టక్కుఠమారాలలో ఆరితేరిన గొప్పవాడిని. ఏం కుశావే, నేనొచ్చింది భిక్ష కోసం కాదే, స్వకార్య సిద్ధి కోసం. నేడు కన్నెరకం జరుపుకోబోయే నీ కూతురు నీకు 100 బంగారు కోసం సంపాదించాలి. మా దీవులకి ఎప్పుడూ లోటుండదే ప్రభావతి, కానీ కళావతి కన్యతనం చెడకుండా 100,000 కాసులు సంపాదించాలి, వాటిని నాకివ్వాలి. బాగుంది వరస, మా ఇంటి మగవాళ్ళకి ఎంత పడతారు కానీ కాపు నీ ఇంటి గడప కూడా దాటం. ఏవో 4 మంత్రాలు చదువుకున్నాను అన్నావు, పైగా మా అమ్మాయిని దీవించావు. అదిగో నా గది, కావాలంటే 2 రోజులు ఉండి వెళ్ళు, చిల్లి గబ్బ కూడా ఇవ్వక్కర్లేదు. నీకే లోటు రాకుండా నేను ప్రలోభ పెట్టి మమ్మల్ని లోపరుచుకోవాలని చూస్తావుడే. జై ప్రచండ భైరవి. క్షమించండి స్వామి, నన్ను నీ రూపంలో చూసుకోలేను స్వామి, చూసుకోలేను. మా మాట కాదంటే రూపలావణ్యంతో సరస్సుల్ని ఆకట్టుకునే కళావతి కూడా ఇవ్వద్దు. మీరు చెప్పినట్లుగా చేస్తాను స్వామి, 100,000 కాదు సంపాదించిస్తాను. అలా రాదారికి. జై ప్రచండ భైరవి. స్వామి, కంచం గారు కూర్చుని వాడు తినకుండా లేస్తాడా? కరసానికి వచ్చినోడు ఊరికినే వెళ్తాడా? అందుకే ఒక మార్గం ఆలోచించానే, భయపడకు. ప్రచండ భైరవి. గురుదేవా, మన కొండ గుహ మారిపోయిందే, మా దుస్తులు కూడా మార్చేశారే. గురుదేవా, ఈ అమ్మగారిని ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు? దేవదాసి అయ్యే ఈ ప్రభావతి కూతురు కళావతి ద్వారా మనం 100,000 కాసులు సాధించబోతున్నాం. అలాగా గురుదేవా? ఇక మీద మీరు ఇక్కడే ఉండండి. కళావతితో సరసం కోరిన ప్రతివాడి దగ్గర 100 కాసులు చొప్పున వసూలు చేయాలి, 100,000 కాసులు కాగానే నాకు తెలియపరచాలి. ధనం ఇచ్చి గదిలోకి వెళ్లిన వాడు సరసంలోకి దిగగానే ఇదిగో ఈ మంత్రం చదవండి, వాడు మత్తులో పడిపోతాడు. ప్రభావతి, వీడి పేరు సంతోషం, వీడి పేరు సంతాపం. ఈ సంతోషాన్ని సంతాపాన్ని ఉంచుకో.
ఉండని ప్రభావతి నీ కూతుర్ని ఈ దేశానికే మహారాణిని చేస్తాం. మేము వస్తాం. జై ప్రచండ భైరవి. నీ పేరు సంతోషం కదా. ఉండండి ఉండండి. అమ్మా ఎవరమ్మా వీళ్ళు? నా పేరు సంతోషం. నా పేరు సంతాపం. అవునమ్మా వీళ్ళిద్దరు నీకు వరుసకు అన్నలు అవుతారు. వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి మన ఇంట్లోనే ఉంటారు. మనం చెప్పిన పనులన్నీ చేస్తారు. అమ్మా కళావతి నువ్వు గదిలో వెళ్ళమ్మా. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. దయచేయండి దయచేయండి దయచేయండి. ప్రభా క్షేమమేనా? ఏదో తమదయ దయచేయండి దయచేయండి. అవి ఇక్కడ పెట్టండి రా. ప్రభా కళావతి ఎక్కడ? జమీందారు గారు ముందు 100 కాసులు ఇవ్వండి. వీళ్ళెవరు? తమరికి వరుసకు బామర్దలు అవుతారులేండి. నూరు కాసులు ఏమిట్రా? ఈ మొత్తం మీదే తీసుకోండి. ప్రభ చెక్క పెట్టి 100 కాసులు మూట కట్టి లోపల పెడుతున్నాం. కళావతి ఇంత వయసులో ఉన్న మాతు నీకు కన్నెరకం వెంటనేగా అంత చిరాగ్గా ఉన్నా. పిచ్చి పిల్ల ఇప్పటికి 320 మందికి కన్నెరకాలు చేశాను. కన్నెరకం అయిపోగానే ఇల్లరికి వల్ల అయిపోతాను. అలా ఎందుకు అవుతానో రేపు ఉదయం నువ్వే చెబుతావు. అది మాలో ఉన్న ప్రత్యేకత. అలాగా అయితే ముందు పాడాలండి. నా వయసు ఎంత అనుకుంటున్నారు? 18. ఈ రాత్రి ఏమిటి? మీ కన్నెరకు ఇంకా చెప్పమంటారా? అక్కర్లేదు కళావతి, మాకంతా తెలుసు. మీ ఉబలాటం తెలుసుకోవాలని మేము అలా ప్రవర్తించాం. అమహేయం కామం కటాపట్ కటాపట్. చమిందర్ గారు చమిందర్ గారు చమిందర్ గారు చమిందర్ గారు అనుభవం ఉందన్నారు, అన్నీ తెలుసన్నారు. అన్నాళ్ళ నుంచి నేను ఎదురు చూసిన కన్నెరకం ఇదేనా? అమ్మా బయటికి రాకూడదమ్మా. అప్పుడు వెళ్ళు లోపలికి. ఏం చేయను? అలా చూడు, నరికిన తుమ్ము వద్దుల పడి గుర్రు పెట్టి నిద్రకి. ఏదో పెద్దవారు అలసిపోయి నిద్రపోయి ఉంటారు. నువ్వు వెళ్ళి లేపమ్మా. వెళ్ళను వెళ్ళనే వెళ్ళను. అమ్మా అమ్మా అయ్యో అమ్మా అలిగిందే. నిద్ర వేసేస్తా మంత్రం. అమహేయం కామం అమ్మవారు ప్రియా ప్రియా అంటూ పిచాచల వెంటపడి పెళ్లి పెళ్లి అంటూ ఒకటే గడుబడి గడి చేసేస్తుంది. అనుకోకుండా నీ ఆలయంలోకి వచ్చి పట్టారు తల్లి. ఆ పిచాచ లోపలికి వచ్చేస్తుందో ఏమో. ఈ కొడదాన్ని కాపాడు తల్లి, నీకు దండం తల్లి. నీ వెనకే తాకుంటారు. ఏమనుకో తల్లి. అమ్మా అన్న పుణ్యేశ్వరి బుద్ధిహీనుడైన ఆ గుణశీలుడితో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నది మా అమ్మ.
ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. అమ్మా, నీ ఇష్టం వచ్చిన వారితో నాకు పెళ్లి చేయి, ఆనందంగా చేసుకుంటాను. అంతేగాని ఆ గుణశీలుని మాత్రం నేను పెళ్లి చేసుకోను, చేసుకోను. భక్తురాలా, నీ మొర ఆలకించాను. అన్నపూర్ణేశ్వరి, సర్వలక్షణ సంపన్నుణ్ణి, సర్వశాస్త్ర ప్రవీణుణ్ణి నీకు భర్తగా చేస్తాను. వారెవరు, ఎక్కడుంటారు తల్లి? ఈ ఊరికి ఉత్తరాన ఉన్న తోటలో ఓ వృక్షం మీద కూర్చుని ఉంటా. నిజంగానా తల్లి? అమ్మవారిని నేనే చెప్తుంటే అనుమానిస్తున్నావా? అయ్యో తప్పు తల్లి, తప్పైంది. తక్షణం వెళ్ళి ఆ కోదండాన్ని కలిసి పెళ్లి నిశ్చయం చేస్తూ. అలాగే తల్లి, వెళ్ళొస్తాను తల్లి. తల్లి, నేను నీ బిడ్డల్లో ఒకటి, పెళ్లి కోసం నిన్ను అడ్డుపెట్టుకున్నాను. ఏమనుకోకు, ఉంటాను తల్లి. అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణేశ్వరి. వారు ఎక్కడున్నారు, ఏ చెట్టు మీద ఉన్నారు? ఇక్కడున్నారా? ఏమండి, అలాగా మహతా అన్నపూర్ణేశ్వరి, అడవుల్లో ఉండే అస్కలిత బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమనడం అన్యాయం తల్లి. సరితల్లి, సరితల్లి, దేవతవి నువ్వు అందంగా చెప్తున్నావు కనుక నేను కాదరను. మాతా, నేను మాత్రం ఆ పిల్ల దగ్గరికి వెళ్ళను. వద్దొద్దు, నేనే వచ్చేసానుగా. వచ్చేసావా? ఎవరు నువ్వు? ఇప్పుడు నీ గుండెలో పలికిన దేవతే నా గుండె నీ గురించి చెప్పండి. ఏం చెప్పింది? సిగ్గుపోయిన తర్వాత చెప్పు. క్షమించండి, మిమ్మల్ని పెళ్ళాడమండి. పెడుపుడిగిడి, నాకు కూడా అడవలే చెప్పింది. మరి నా విషయం ఏం చెప్పలేదా? చెప్పలేదు. అబ్బా చెప్పండి. ఏం లేదు, మా గురుపత్రి గారు నన్ను ఒక పని మీద పంపించారు, అది ఎప్పుడు పూర్తి అవుతుందో, అలా అయిన తర్వాత తన పెళ్లి చేసుకోవచ్చని చెప్పలేదా? చెప్పలేదు. గడుపుడిగిడి, దేవతలకు కూడా బతి పరప. వాళ్ళకి ఎన్నో పనులుంటాయి. నేనే మీ పని పూర్తి చేసుకుని వచ్చే వరకు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిమ్మల్ని పెళ్ళాడు, ఒట్టు మన పెళ్లి మీద ఒట్టు. మా తెలుగు వచ్చినట్టున్నారు. లలిత, మన పెళ్లి విషయం నా పని పూర్తి అయ్యే వరకు రహస్యంగా ఉంచు. అలాగే. మెల్లగా. చాలా ఆలస్యంగా ఉందండి. ఇంకెంత దూరం ఉందండి మీ ఆశ్రమం? సుమారుగా ఇంకో 5 యోజనాల దూరం నడిస్తే ఆశ్రమం వచ్చేసింది. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళాం. నాకు చాలా దాహంగా ఉందండి. నేను వెళ్ళి నేను తీసుకుంటాను. మీ ధ్యానానికి భంగం కలిగించటం నేరమే అయినా
ప్రాణం అంతకంటే విలువైంది. స్వామి 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 స్వామి. ఏం జరిగింది నాయన? నా భార్యను పాము కాటేసింది. చూడండి స్వామి, ఇలా చూడండి స్వామి. నాయన, కాటేసింది మామూలు పాము కాదు, దీనికి మందులు మంత్రాలు పని చెయ్యవు. స్వామి అవును నాయన, నాడిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. మేము తక్షణం నాగలోకం వెళ్ళి దాన్ని సాధించుకురావాలి. స్వామి మానవుణ్ణి, నేను నాగమణ్ణి ఎలా సాధించగలను? నేను సహకరిస్తాను. ఇదిగో నాయన, దీని నాదంతో నాగకన్యను పరవశింపజేసి ఆడించాలి. ఆ ఆటలో నాగకన్య శిరంపై గల నాగమణి దానంతట అదే పడిపోవాలి. అది క్రింద పడకుండా నువ్వు పట్టాలి. పట్టిన మరుక్షణమే నువ్వు ఇక్కడుంటావు. నాయన, నువ్వు నాగలోకం చేరటానికి నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాను, దాన్ని మనసులో పఠించు. తక్షణమే నువ్వు అక్కడుంటావు. అలాగే స్వామి. సుందరము నురిపాని వందనము, కసి కసి చూపే సుస్వరము కవ్విస్తున్నది యవ్వనము. రావే ఓ నాగదేవి, నాగస్వరాల నటజీవి. స్వరము కవిస్తున్నది యవ్వనము.
నవ్వే సుందరము మురిపానికి నా వందనము నాగస్వరాల నట జీవి అడిగే కొలది అందలం ఎక్కుతున్న అహంకారి కోరి వచ్చిన నన్ను కాదన్న నీ మూర్ఖత్వానికి శిక్ష అనుభవించక తప్పదు. ఏ పత్ని కోసమైతే నన్ను కాదని పరితాపానికి గురి చేస్తున్నావు ఆ పత్నినే నువ్వు మర్చిపోవు. నాగిని చూడండి మాట్లాడండి. ఏమండి నేను ఎక్కడున్నాను? చాండి ఎవరమ్మా మీరు? నేనండి మీ అన్నపూర్ణను. అన్నపూర్ణ? అవునండి మీ భార్యని. తప్పు అలానే పరకాంత నాకు మాటతో సమానం. అయ్యో అంత ఘోరంగా మాట్లాడకండి. నాగకన్య శాప ఫలితంగా మీరు నన్ను మర్చిపోయారు. నేను మీ భార్య అన్నపూర్ణ నేనండి. నాగకన్య ఏమిటి శాపం ఏమిటి? మీరు పొరపడుతున్నారు. ఒకవేళ నాలాంటి వాడే మీ భర్త ఉండొచ్చు. నన్ను క్షమించండి. చూడండి నన్ను వెళ్ళకండి. గడిపిడి వెతుకుతున్న వాళ్ళు దొరకకుండా ఆశ్రమానికి వెళ్ళేదా? వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు? మదనం కోదండం లేదు మంత్రదండం లేదు పోయా మదనం. నేను చూసేది కలగదు కదా. ఏమిటి నీ గడిపిడి గడి? అయితే మాస్టరం గడివే గురుగారుతో బయటకు వెళ్ళిన వాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? అవును గురుగారు మాట్లాడటం ఎక్కడ? గురుపత్రి గారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదంతా తర్వాత ముందు కదా. భగవంతుడా కర్ణకఠోరమైన ఈ దుర్వార్త వినుట కోసమా నేను ఇన్నాళ్లు నిరీక్షించింది. అతడిది ఏ పాపము ఎరుగని వారు పాపానికి బలైపోయారు. అట్టి పాపమునకు ఇంకెవ్వరూ బలి కాకూడదు. సునంద అమ్మా సమర్థుడవైన నువ్వు ఆ మార్తాండుని ఎదిరించి నీ గురువు గారి ఆత్మకు శాంతిని కలిగించాలి. అలాగేనమ్మా. సునంద ఏదైనా విపరీతం సంభవించినప్పుడు శాస్త్రం మొత్తం చేజారిపోకుండా ఉండాలనే ముందు చూపుతో ఆ శాస్త్రాన్ని రెండు భాగాలుగా త్రిప్పి వ్రాశారు మీ గురువు గారు. ప్రథమార్థాన్ని త్రిప్పి చదివితే పూర్వార్థం, పూర్వార్థాన్ని త్రిప్పి చదివితే ప్రథమార్థం తెలుస్తుంది. సునంద దక్షిణ దిక్కునున్న వటవృక్షం క్రింద రెండవ భాగం దాచబడి ఉంది. దానిని నువ్వు తీసుకుని త్రిప్పి ముందుగా మొదటి భాగం చదివి అర్థం చేసుకో. ఆ తరువాత రెండో భాగం చదువు. ఆ మంత్రవిద్యల సాయంతో దుష్టుడైన ఆ మార్తాండుని సంహరించు. అదే నా కోరిక. ఆ
అష్టైశ్వర్యాలతో పెరగవలసిన నిన్ను కారణవుల్లోకని కష్టాలు పాలు చేయబోతున్నానరా. నా కోసం శాపం పొంది నాకే దూరమైన నీ తండ్రి ఏడి అని సేపు నువ్వు అడిగితే నీకేమని సమాధానం చెప్పి ఒప్పించను బాబు. అమ్మా అన్నపూర్ణేశ్వరి, నా బిడ్డకు నీవే రక్ష. నంద, ఏమిటి ఎలా చూస్తున్నా? నేను నాగకన్యను, నీ వనపులు కోరి వచ్చాను. నువ్వు సై అంటే పరలోక సుఖాలు అందిస్తాను, కలకాలం నీతోనే జీవిస్తాను. క్షమించు బా, పరకాంత నాకు మాటతో సమానం, నన్ను క్షమించను. భార్యని దూరం చేసి ఆ తర్వాత ప్రయత్నించినా వీడి మనసులో మార్పు రాలేదు. సునంద, నీకు సరైన బుద్ధి చెప్పకపోతే నేను సర్పకన్యనే కాదు. మీరు దశకరథ చక్రవర్తి? అంతేకాదు, నీలాంటి రంభలకు ఇంద్రుణ్ణి, నీలాంటి రతికి మన్మధుణ్ణి. మన్మధుణ్ణి అలాగా ఆలస్యందుకు రండి. ఎక్కుతున్నాడరా మనసు. ఎక్కనీరా, ఎక్కడరా? తర్వాత ఇంక ఇక్కడ చూడరా. చిచ్చి, చూస్తూ ఉంటే వ్రతభంగం అవుతుంది. గురుదేవుని మనం చెప్పిస్తారు తీరా తాళపత్రం. అయ్య బాబాయ్, ఏమిరా తాళపత్రం? ఏమైంది? నీ దగ్గర ఉందమ్మ చూడు. లేదే బాబాయ్, ఏమైపోయిందిరా? ఎక్కడ పెట్టావు చూడరా. కళావతి, కళావతి. తాళపత్రం దొరక అల్లాడుకుంటే నీకు సంతోషంగా ఉందట్రా. దొరికింది సంతోషం. మంత్రం ఏంటి? మహ్యం కామం కథాపట్టాలా. ఇద్దరు పోతలాడరా. రసిక్రస్ చక్రవర్తి, ఇంద్రా, మన్మథ, ఈ మగజాతికి నిద్ర దెబ్బెందుకు పెట్టావయ్యా? బ్రహ్మదేవుడా నో కర్మ. అమ్మాయి మీద కూడా మంత్రం వేసారా? మహీయం కామం కదా. సావిత్రి నవయౌవన శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రద ద్రూపీ పరదేవత. అమ్మా పరమేశ్వరి, ఈ దేనురాలి మొర ఆలకించవమ్మా. భర్తకు దూరమై బిడ్డకు తల్లిదై భూమికి భారంగా బ్రతకలేని తల్లి, అనాథల పాలిటి ఆశ్రిత కల్పవల్లివే. వారి మనసు మార్చి, పాతరి చేర్చి, మా కష్టాలు కడతేర్చి కరుణించు తల్లి, కరుణించు. శాంభవి చంద్రమౌళిరవల పర్ణావు మా పార్వతి, కాళీ హైమవతి శివత్రినయని కాచాయని భీరి, సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదాన చిత్రూపి పరదేవత భగవతి.
ఏమైనది అది చూడండి పసివారికి నీవు పాలివ్వటమా? ఆశ్చర్యంగా ఉంది. నాకెంతో తృప్తిగా ఉందండి. సకల చరాచర జగత్తుకు జగన్మాతవు, నీకు పాలివ్వటంలో తృప్తి లభించడమేమిటి దేవి? స్వామి, మనస్థాని మీరూరే కదా. అవును, మొదటివాడైన విఘ్నేశ్వరుడు నేను పిండితో తయారు చేసిన బొమ్మ. ఇక రెండో వాడైన కుమారస్వామి విషయం అంటారా? రహస్యంగా మనం క్రీడించే సమయంలో ప్రాప్తి చేసి తద్వారా సర్వణ భవుణ్ణి మన బిడ్డగా స్వీకరించాం. ఏమండి, ఎందరికో బిడ్డల్నిచ్చి తల్లిని చేసి తల్లి తల్లి అని పిలిపించుకుంటూ పూజలు అందుకుంటూ అనంతకోటి విశ్వానికి తల్లినైన నేను, నేను కూడా గర్భం దాల్చి ఓ బిడ్డని కని పాలిచ్చి పెంచి నిజంగా తల్లిని కావాలని ఎంతో తాపత్రయపడ్డాను. అది మీరు గ్రహించారు, అనుగ్రహించాలనుకున్నారు, ఆనందించాను. అది తెలిసి సర్వదేవతలు సాక్షాత్కరించి నా శక్తిని మీ శివశక్తిని పంచుకుని మనకు బిడ్డ పుడితే ఆ పశువాని తేజస్సును శక్తిని భరించలేమని వాళ్ళు ప్రాధేయపడగా తమరు బోళాశంకర్లు కదా, సరేనని ఒప్పేసుకున్నారు. ఆ విధంగా తల్లినయ్యే భాగ్యాన్ని శాశ్వతంగా కోల్పోయాను. అవును దేవి, అవును. స్వామి, పాపపుణ్యాలకు అతీతమైన ఆ పసివాని నోటి తాకిడికి నాలో అణగారిన మాతృత్వం మేల్కొంది, పాలిచ్చాను. అంతకంటే తృప్తి ఉందండి. పళా దేవి, పళా. లోకమాతమైన నీకే తృప్తిని అందించిన ఆ బాలుడు నిజంగా కారణజన్ముడు. అవును. ఓం పార్వతీ పరాశక్తి నమో నమః. తల్లి పార్వతి, సంతానం లేని మాకు ఈ బిడ్డను ప్రసాదించావా? ఈ పాద పూజకే అంకితమైన ఈ భక్తుల్ని కరుణించావా మాత? రాజేంద్ర స్వామి, మాత పరమేశ్వరి, అన్యుని మాత, దక్షాయిని, 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 ఆ తల్లి పార్వతీదేవి కరుణించింది, మనకి బిడ్డను ప్రసాదించింది. నీ వెళ్ళి ఆలయం తలుపులు తెరిచేసరికి నాగుని పడగ నీడలో ఈ పసివాడు పవ్వలించి ఉన్నాడే. ఆ తల్లి పేరే పెట్టి పిలుచుకుందామండి. అలాగే తండ్రి, మన ఇంటికి కంటికి వెలుగై వచ్చిన ఈ పశువాణ్ణి పార్వతీశం అని పిలుచుకుంటూ పెంచుకుందాం. పార్వతీశం, చేదస్థం. చేదస్థం కాదండి, దిష్టి తగులుతుందని భయం. సరే, పరంధామ శాస్త్రి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కదా మనం వెళ్తున్నాము, మరి ఏదన్నా కానుక తీసుకున్నావా? ఇదిగో ఇప్పుడే తెస్తాను. నాన్నగారు, భగవంతుడిచ్చిన ఈ మానవ జన్మే ఒక మహత్తరమైన కానుక, ఇక మన కానుకలకు విలువంటుందంటారా? నాయన పార్వతీశం, ఆతిథ్యానికి వెళ్ళేప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు నాయన. ఇదిగోనండి,
ఈ నగ చేయించాను. సంతోషం. ఆ ఇప్పటికే ఆలస్యమైంది. వెళదాం పదండి. అరుగో మాటల్లోనే వచ్చేశారు. నూరేళ్ళ ఆయుషు. అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. వస్తే ఎక్కడ చచ్చావే? వచ్చిన వాళ్ళ కాలు కడుక్కోవడానికి నీళ్ళవే. ఏమండి పాప తిప్పండి. చెప్పంటారు బాబు, నగర వ్యాపారానికి అని ఈ నగరానికి వచ్చాను. కళావతి అనే దేవదాసిని చూసి కళ్ళు తెలియని కామంతో మొదటి రోజు 100 కాసులు ఇచ్చి వెళ్ళాను. ఏం చేయకుండా నేను నిద్రపోయాను. మరుసటి రోజు అలా 6 రోజులు వెళ్ళాను. ఉన్న నగలన్నీ అమ్మేసుకున్నాను. దరిద్రున్నాయి మిగిలాను. ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. అంటే కళావతి మిమ్మల్ని మోసం చేసిందంటారా? మోసమో మాయో నాకు తెలియదు, గాని నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది అన్యాయం అయిపోయారు. నేను మీకు న్యాయం చేకూరు. వాయించ వాయి మురళీ నీ శృంగారం
కులకరింత తోరింది కోమలి పురుల విప్పి ఆడింది నెమలి కులకరింత తోరింది కోమలి కాలి పాలు చేయకుడా కౌగిలి 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 కాలి పాలు చేయకుడా కౌగిలి రామహరి కృష్ణహరి రామహరి కృష్ణహరి హరి పాయించవోయ్ మురళి నీ శృంగార వల్ల పుల తరణి మరాచి నీ దిక్క దింతన నీరజాచి వేడెక్కి పోతోంది నిన్ను చూస్తే వెర్రెక్కి పోతోంది చెయ్యి వేస్తే తైతక్కలాడకే తామరాచి నీ దిక్క దింతన నీరజాచి దేహ శుద్ధి చేయన దేవదాసి దేవదాసి దేహ శుద్ధి చేయన దేవదాసి రమహరి కృష్ణహరి ఈ నాటితో నీ పని సరే సరే వాయించబోయ్ మురళి నీ శృంగార వల్ల పుల తరణి కృష్ణ వాయించబోయ్ మురళి నీ శృంగార వల్ల పుల తరణి అందగాడా అందుకోరా కళావతి నిన్నందుకున్న ఎందరో రసికులు నీ గురించి చెప్పిన తర్వాతే వచ్చాను. ఏం చెప్పారు? వచ్చిన వాళ్ళందరి దగ్గర ధనం కాజేసి నిద్రలో పడేసి మోసం చేస్తున్నావని చెప్పారు. నేను నిద్రలో పడేయడం ఏమిటి? వచ్చిన ప్రతి వాడు మాటలతో ఉడికించేవారు, మరుక్షణంలో వాళ్ళే నిద్రపోయేవాళ్ళు. అమ్మా చెప్తాను. ఎవరయ్యా నువ్వు? ఏంటి ఇదంతా? అది చెప్పటానికే వచ్చాను. అమ్మా కళా అమ్మా పడకు వింటమ్మా కథలు వింటమ్మా అమ్మా కళా అయ్యయ్యో నా బిడ్డని ఇలా చేశారేమిటయ్యా? నీ మంత్రాలు పాడుగాను అవతల వాడు ఇవత నువ్వు నన్ను నల్లాడిని చేస్తున్నారు కదయ్యా. ఎవడో మాంత్రికుడంట, నా బిడ్డ కన్యర్కుని చెడకుండా లక్ష కాసులు సంపాదించి వాడు మోకానికి కొట్టాలంట. ఇదంతా వాడు చేసిందే అమ్మా. ఇదే అసలు విషయం ప్రభావతి. ముందు మీ దగ్గర ఉన్న ధనాన్ని మోసపోయి అల్లాడుతున్న వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తాను. అయ్యయ్యో వెనకెళ్తే గొయ్యి ముందుకొస్తే మీ అన్నట్టు ఆ మాంత్రుడు వస్తే నేనేం సమాధానం చెప్పనయ్యా. నువ్వేం భయపడకు,
వాడి సంగతి నేను చూసుకుంటాను. తీసుకువెళ్ళండి. ఇకనైనా బుద్ధిగా వెళ్ళొస్తాను నాయన. వస్తాండి దండలయ్య. వస్తాం బాబు. అమ్మా అమ్మా అమ్మ కదా అమ్మా. ఎవడు వాడు? నన్ను ధిక్కరించిన వాడి భూమిపైన బ్రతికుండగలడా? నాకు చేరవలసిన పూజా ద్రవ్యాన్ని నాకు అందకుండా వచ్చేసిన కీటకాన్ని కావాలో రోయకుండా వదులుతానా? ఈ దుర్వార్తను తెచ్చిన మిమ్మల్ని ఇద్దరిని జయ ప్రచండ భైరవి. దర్శని, కళావతి ఇంటికి వచ్చిన ఆ దృహంకర్ ఎవడో చూపవే. జయ ప్రచండ భైరవి. సునంద నేటితో నీకు ఆయుష్ మూడిందరా మూడా. జయ ప్రచండ భైరవి. మార్తాండ సునంద, నాడు నేను ప్రయోగించిన మంత్రశక్తి నుండి బయటపడి చివరికి నన్ను ఎదురుదెబ్బతిస్తావా? అవునరా, నీ అంతం చూడటానికి వచ్చానరా. ప్రచండ భైరవి. ప్రచండ భైరవి. జై ప్రచండ భైరవి. Thank you.
బుద్ధి నీ వినాశనానికి దారితీసింది. నేటితో ఈ లోకానికి నీ పీడ విరగరైంది. రే సునంద, నన్ను ఎదిరించి చంపాలనుకునేటంతటి వాడివయ్యావా? నీ అంతంత వస్తానురా. నేనుగా చెయ్యలేనిది నీ ద్వారా సాధించడం కోసం వచ్చాను. ఆ సునందుడి అంతం చూడడం కోసం ఎదురు చూస్తున్న నాగకన్య. నాగకన్యవా? అవును మార్తాండ. నిన్ను మించిన మంత్ర విద్యను నేర్చిన ఆ సునందుణ్ణి సంహరించడం అసంభవం. సంభవం కావాలి, వాణ్ణి నాశనం చేసి తీరాలి. అందుకు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఎవరైనా చేస్తాను చెప్పు. మార్తాండ, నీ దగ్గరున్న మంత్రశాస్త్రం సగభాగమే కదా? అవును, అది నీకెలా తెలుసు? తెలుసు. ప్రథమార్థాన్ని తిప్పి చదివితే పూర్వార్థం, పూర్వార్థాన్ని తిప్పి చదివితే ప్రథమార్థం తెలుస్తాయని నీ గురుపత్ని సునందుడితో చెప్పుండగానే విన్నాను. అది చదివే సునందుడు అంతటి వాడయ్యాడు. ఇప్పుడు అర్థమైంది. తక్షణమే నా దగ్గరున్న గ్రంథాన్ని తిప్పి చదివి వాడిని అంతం చేస్తాను. ఆ పని నువ్వు చేసినప్పుడే నాకు మనశ్శాంతి. నాగకన్య, నువ్వు చేసిన సహాయానికి నా కృతజ్ఞతలు. తప్పలేదు, నీ కోరిక నెరవే. నాకు ముందే తెలుసు, ఏ సంబంధం లేని నాలాంటి పరాయి వాడు రాజు కాబోయే ముందు నీలాంటి చీడ పురుగుల దుష్ట క్రీడలు ఎదుర్కోవాల్సి వస్తుందని. త్రికరణ శుద్ధిగా మా గురుదేవులపై అనగా
కుంతల రాజ్య సింహాసనానికి కళంకం రాకుండా గతించిన రాజావారి కీర్తిని ఇనుమడింప చేసేలా ప్రజాపాలన చేస్తాను. ముందు ఆ రాజద్రోహిణి ప్రవేశపెట్టండి. సైన్యాధ్యక్షుడైనంత మాత్రాన సైన్యం నీ చేతిలో ఉందని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకోవటం పొరపాటు. మమ్ములనే చంప ప్రయత్నించని నిన్ను శిరఛేదం చేయించాలి. కానీ దయ తలెత్తి ఈసారికి వదిలేస్తున్నాం. మహారాజా, మహారాజా, యథావిధిగా మీ సైనిక కార్యకలాపాలు సాగిస్తూ మన దేశ రక్షణకు దీక్షతో పాటు పడండి. చిత్తం మహారాజా. మహామంత్రి, చిత్తగించండి మహారాజా. మన అంతఃపుర ముఖద్వారం దగ్గర ఒక గంటను కట్టించండి. సభికులారా, అది ధర్మగంట. న్యాయార్థులైన వారు ఏ సమయంలోనైనా వచ్చి ఆ గంటను మ్రోగించవచ్చు. వెంటనే ధర్మాధర్మాలను విచారించి న్యాయం చేకూరేలా చేస్తాం. నేనే, నువ్వే నాకోసం వచ్చావా? జొన్నాలని కోసం ఎదురు చూడు, అందుకే నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చేసా. నువ్వైనా వచ్చావా అంతే చాలు. రా కూర్చున్నా. అంతఃపురం ఉండే నువ్వు కేవలం నేల మీద కూర్చోడావు. చచ్చే తెలుసా, ఇక్కడ ఒక పూల పాకు ఉంటే ఎంత బాగుండేదో. అనుకోవాలే వచ్చేసింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చిందో నాకేం తెలుసు. అదే ఈ కోదండంలో ఉన్న గొప్పతనం. మరి నేనంటే ఏమనుకున్నా, ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. ఆహా, అయితే నేను కోరుకున్నదల్లా రప్పించగలవా? రప్పించగలిగింది ఏదైనా కోరుకో. నాకు నాకు నరమాంసం కావాలి. నరమాంసం ఎప్పటి నుంచి అలవాటు? పాయసం రా, పాయసో రా, రా పాయసో. ఏది పాయసం రాలేదే? పాయసం కావాలంటే తప్పకుండా వస్తుంది, కానీ రావడానికి ఎన్నో దారులు ఉన్నాయి. ఏ దారిలో నుంచి వస్తుందో ఏది కలగదో గానమ్మా. రేపంటే ఎలా ప్రియా? నువ్వు నిజంగా లలితవేనా? అవును. అమ్మయ్యా బాగ్ బాగుంది. కొరండో అన్ను అడిగేవా? నీకేది కావాలో కోరుకుని బాగ్ బహంబరి అంటే వెంటనే వచ్చేస్తుంది. అలాగా? బాగ్ బహంబరి. ముందు నా లలిత కోసం పాయస రప్పించు. పాయసం పాయసం ఏటా, నువ్వు పండివిడం ఏంటి, పాయసం రావడం ఏంటి? నన్ను పెళ్లి చేసుకోవా? నేనేమన్నా పిచ్చాకాలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి? నన్ను వదలు. ఈసారి మాత్రం నేను వదలను. అయ్యా, మా అయ్యా, మా అమ్మ, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు. అయ్యో అయ్యో, ఎంత బుద్ధి ఉందో మీ సంసార. నువ్వు ముద్దుగానే ఉన్నావు. నువ్వు కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నావా? ముద్దుగానే ఉన్నావు. నరుడా, మా పెద్ద కూతురు సంగతి ఏం చెప్తావు? మావా, ఇప్పుడు మీ అమ్మాయి వేషం మార్చుకొచ్చిందే, ఆ అర్థదేవిని పెళ్ళాడతానని మాట ఇచ్చి వచ్చా. ఇప్పుడు మాట తప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని నేను సుఖంగా ఉండేటప్పుడు ఆ లలిత వచ్చి గోల చేసింది అనుకో, మేమిద్దరూ సుఖంగా ఉండలేవు. ఏమంటావు? అవునవును, దాని పేరు నాకు ఉండకూడదు. అందుకే పెళ్లి లేదు, పిండి అప్పుడు లేదు అని చెప్పేసి వచ్చేస్తా. నువ్వు వెళ్తే రావు ప్రియా. తప్పకుండా వచ్చేస్తాను తల్లి.
అల్లుడు అమ్మాయిని వెంట పెట్టుకుని వెళ్ళిరా. పడుపుడిగడి, ఇలా ఈ రూపంలో ఉండగా తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? అందమైన ఏ పురుగురా చేసి ఒక బరంలో పెట్టి నా చేతికి ఇవ్వండి, నేను తీసుకెళ్తా. సరే, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా? ఆ బరడు నా చేతికిచ్చి మీరందరూ ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండండి. మీరు అలసిపోయే లోపల తప్పకుండా తిరిగి వచ్చేస్తా. ఎంతైనా నరుడు కదా, బాగా చెప్పావు. అప్పుడప్పుడు బాగానే చెప్తా. జయ భజరే భం భం. అల్లుడు అమ్మాయిని నీతో పాటే తీసుకెళ్లి తొందరగా తిరిగి వచ్చేయి. అమ్మా బాబు, అడవికి వచ్చాను. ఎవడయ్యా? గర్భల కోసం వచ్చానమ్మా. బాబు, మీ అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారమ్మా. అమ్మా, మీ ఇంటికి ఆశీర్వదించడానికి వచ్చిన ఆ రోజు నా మూలంగా మీరు నిందించబడ్డారు. అది నాకు చాలా బాధ కలిగించింది. శాంత స్వభావులైన మీరు అనంతమ్మ గారి మాటలు పడుతూ ఈ కష్టాలు అనుభవించడం ఏమిటమ్మా? బాబు పార్వతీశం, నా కష్టం బాధ ఇదేదే కదా. కటిక చీకట్లో ఉన్న నా జీవితానికి వెలుగు చూపించమని ఆ పార్వతీదేవిని వేడుకోవడానికి ఆలయానికి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అదే బాబు నా బాధ. అమ్మా, ఈ నిఖిల జగత్తులో ఆ అఖిలాండేశ్వరి లేనిదెక్కడమ్మా? బాబు. అమ్మా, విగ్రహమే మీ నిగ్రహానికి ఆధారమైతే ఆ పార్వతీదేవి విగ్రహాన్ని నేను చేసిస్తాను. బాబు, నువ్వు చేసిస్తావా? అవునమ్మా, ప్రయత్నం మాత్రమే నాది. ఫలితం ఇచ్చేది ఆ దేవి. అమ్మా, నువ్వెక్కడే ఉండవు, ఇప్పుడే వస్తాను. అంతా పార్వతీదేవి కరుణమ్మా. అమ్మా, ఈ విగ్రహాన్ని మనసారా పూజించుకోమ్మా. అలాగే బాబు. ఇక నీ వెళ్ళొస్తానమ్మా. మంచిది బాబు. ఆ గొడ్డు పోతుముందా ప్రభు నలగాడికి చెల్లింది. దాని కట్టెల్లో వేసి కాదు ముద్ర గొట్టు మొహా. ఇప్పుడు రావటం, వెళ్ళు వెళ్ళి దొడ్లో ఉన్న పంచుడు. ఏమిటే ఆ చేతిలో ఉన్న బొమ్మ? అమ్మవారమ్మా. ఆహా, ఇంట్లో ఉన్న ఈ అమ్మగారికే సేవలు చేసి ఒప్పించలేకపోతున్నావు గాని ఆ అమ్మవారికి పూజలు చేసి ఇంకేం మెప్పిస్తావు? అయినా నీకు తిండి పెట్టడమే దండగనుకుంటూ ఉంటే ఇంకా ఆ బొమ్మకు నువ్వు పూజలు చేయను పువ్వులు పసుపు సుంకాలు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? అమ్మగారు లేదు. ఆ మట్టి ముద్ర ఏముంది? ముందు లోపలికెళ్ళి పంచుడతా. స్వామి, ఇంకా ఇక్కడ నిలబడతావే? దీని మొహానికి పూజలు అని తప్ప. అమ్మా పరమేశ్వరి, ఈ ఆలయానికి రాలేకపోయినా ఇక్కడైనా నిన్ను పూజించుకుంటూ ఉండాలని ఆశించినందుకు ఆ అదృష్టం కూడా నాకు లేకుండా చేశావమ్మా. నేనేం పాపం చేశానని నిన్ను పరీక్షిస్తున్నావు. అమ్మా పార్వతి, దీని ఆలోచించి నువ్వే నా దగ్గరకు వచ్చావా? కాబోయే పత్ని తల్లిదండ్రి గారు ఎక్కడ? నీ కాబోయే పత్ని
కయ్యాన్ని దూరం చేసి ఆ తర్వాత లలితాదేవిని దగ్గర చేసుకోవడానికి కారణిలో నుంచి కదిలి వచ్చింది. గడబడి గడి నువ్వెవడ్రా? మా తమ్ముడు గుణశీలుడు, నేను లలితాదేవిడు, రాజేశ్వరిది. మా మంత్రం చెప్తోంది మీ ఇద్దరికి ఒకే తల్లి. అవును స్వామి. అత్తగారు, మా బ్రహ్మచారుడికి సత్తి చెప్పాలనే వచ్చా. కాలాస్యం భరించలే, త్వరగా లలితాదేవిని తీసుకురండి. తీసుకురావడం అది అసాధ్యం, ఆ లోపలంది. మీరే వెళ్ళి చేయదలుచుకునేదా చేయండి. అడుపుడిగడి, ఆ అదృష్టం కోసం ఎలా ఎదురు చూస్తోంది. అర్పకులారా, నిన్నే మీరిద్దరు ఇక్కడే ఉండండి, సతీ సమేతంగా తిరిగి వస్తా. నడిపించరా మమ్మల్ని ఇద్దం గురు. లలితా, నేను నీ కోదండాన్ని. అయ్యయ్యో, అనవసరంగా కొట్టేశాను. అటు గారు, ముందే నాకెందుకు చెప్పలేదు? ఎక్కడా చెప్పడిస్తేగా నువ్వు అమాంతంగా వెనకాల నుంచి చూసుకొట్టి నానా చిప్పుడు పెట్టావు. ఆ తర్వాత నోట్లో నుంచి మాట్లాడకుండా చిప్పి చిప్పులు కొట్టావు. చెప్పలు బాగా తగలే కదా? తగిలితే తగలే గాని ఏంటి దెయ్యాలు కూడా. మా అమ్మ నేను గుణశీలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంది. పుల్లు అమ్మారేమో నిన్ను పెళ్లి చేసుకోమంది కదా. అందుకని నువ్వు వచ్చే వరకు పెళ్లి జరగకుండా ఉండాలంటే ఇదే మంచి మార్గం అని ఇలా దెయ్యం పట్టిన దానిలో నటిస్తూ వచ్చాను. ఈ దౌర్భాగ్యుని పెళ్లి చేసుకోవడం కోసం ఎంత మోసం చేశావు చూడు, నేను ఏం చేస్తాను. కొంతసేపు ఉండు, మంత్రం పచ్చిపోయాను. పాక్ బహంబరి ఏంటి ఏమిటి ఘోరం? అత్తగారు అదిగా వాగారు, నీ ఒంటి మీద ఉన్నావు బాబు. మా ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఈ రోజే. మరి శోభను? ఈ రాత్రికి. రాత్రికా? ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అయితే అన్ని ఏర్పాట్లు చెయ్యి. త్వరగా అనుకున్నా. అమ్మగారు, తొందరగా నీ స్నానం పూర్తి కాయించి పాపలు ఎత్తుకో, నేను ఆ పేరెంట్ అక్కడికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మగారు. గారు తల్లి ఆడుకోమ్మా. Thank you.
సభాసదులారా, వీరు పల్లవ సామ్రాజ్యం నుండి వచ్చిన మహాకవులు. దేశ దేశాలు తిరిగి ఎందరో పండితులను మహాకవులను తన సాహితీ సంపదతో ఓడించి ఎన్నో బిరుదులు బహుమతులు గ్రహించారు. పండితులారా, ఈ పోటీలో మీ మీ సాహితీ బలాలను ప్రదర్శించి ఈ కవివరేణ్యులకు ధీటుగా నిలిచి మన కుంతల దేశపు గౌరవాన్ని కాపాడగలరని ఆశిస్తున్నాను. మహాకవి, ఇక ప్రారంభించండి. సభికులారా, మా ప్రతిభా పాఠవాలను గ్రహించి తమ ఓటమిని అంగీకరించిన ఎందరో పండితులు కవులు ఆఖరికి మహారాజులు సహితం తలలుంచి మాకు పాదపూజలు చేసి పావనమయ్యారు. పండితులారా, మేము ప్రయోగించబోయే ప్రశ్నాస్త్రాలను భేదించగల దిట్టలు సిద్ధం కండి. దేవయజ్ఞము ఏది? నిత్యాగ్నిహత్రం. మనుషులకు దేవుడిచ్చిన వరం. శ్రీకృష్ణుతో ఐదవ ఏట నుంచి చెలి చేసిన చెలికాడెవరు? వృద్ధవుడు. ముక్కంటే ఎక్కడుంటాడు? కైలాసం. ఇక్కడ ముక్కంటి ఉన్నాడు, చూపగలరా? మీ కుంతల దేశం ఓడిపోయినట్లు ఒప్పుకుంటే మేమే చూపిస్తాం. మన దేశ ప్రతిష్టను కాపాడే పండితులే లేరా ఈ సభలో? విద్యా సంపద నశించిన వృద్ధ భూమేనా మన దేశం? మహారాజా, తమరు అనుగ్రహిస్తే నేను చూపిస్తాను. అనుగ్రహించడం ఏమిటి బాలక? మన దేశ గౌరవాన్ని కాపాడగలిగితే అది మా దృష్టంగా భావిస్తాం. ముక్కు పచ్చలారని నీ పసివాడు, ముక్కంటిని చూపడం. మూడు కనులున్నాయి, ఇది ముక్కంటే కదా. కాలుడైన లెచ్చగా బదులిచ్చావు. కవివరేంజులేమంటారు మహారాజా? అప్పుడేమైంది, ఇకపై కురిపిస్తాను ప్రశ్నల వర్షం. బాలక, పంచభూతముల నుండి మనం నేర్చుకోగల నీతిని వివరించగలవా? భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం పంచభూతములు కదా. భూమి నుండి ఓర్పును, ఇతరులకు ఉపకారం చేయడం, గాలిని చూసి మనోవికారం లేకుండా ఉండడం, నీటి నుండి నిర్మలత్వం, అగ్ని నుండి అంతా సమానమని తెలుసుకోవడం, అందనంత దూరాన్నున్న ఆకాశాన్ని నుండి దేన్ని అంటకుండా ఉండడం మనం నేర్చుకోగలని. పరిష్కరించలేని ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఏది? వేదం. నేర్చుకుంటే రానిది? జీవితం. రంగులకు తల్లి? తెలుపు. ఆదర్శాలు అబద్ధాలుగా ఎప్పుడు మారతాయి? అవసరం ఎదురైనప్పుడు. ఎవరు దొంగిలించలేనిది? విద్య. అన్నిటికంటే బలమైనది? అగ్ని. గాలి కంటే వేగమైనది? మనస్సు. గాఢ నిద్రలో కూడా కనులు మోయినది? చేప. మరణంతో సమానమైనది? భయం. రూపం ఉండి ఎదగలేనిది? ఇలా. ధర్మానికి ఇంపైనది? స్వర్గ సుఖాలకు మూలం? జన్మించిన పిడప కథలు లేనిది? వృద్ధు. అనంతకోటి జీవరాశిలో పార్వతికి ఇష్టమైన జీవి ఏది? శివుడు. స్వర్గానికి దారి చూపేది? సత్యం. మరణం లేనిది? కీర్తి. ఆ కీర్తి ఎక్కడ ఉంటుంది? దానంలో. భ్రమ ఎలా విడిపోతుంది? వివేకం వికసించినప్పుడు. గృహస్థులకు అతి దగ్గర బంధువులు ఎవరు? భార్య పుట్టింటి వారు. సకల ధర్మసారం, సుఖజీవన ఆధారం ఏది? సంసారం. మహాకవి, సంసారాన్ని కురుక్షేత్ర మహాసంగ్రామంతో పోల్చి మీరు చెప్పండి. నేనే చెప్తాను. కురుక్షేత్రంలోని కృష్ణార్జునులు కుటుంబంలోని భార్యాభర్తల్లాంటి వారు గృహస్థాశ్రమం అనే పాశుపతాశ్రాన్ని సంధించినప్పుడు, శ్రీకృష్ణుళ్ళ సతీమణి సలహాలను అందిస్తున్నప్పుడు, ఆ సమ్మేళనంలో, ఆ సారథ్యంలో
కురుసైన్యంలాంటి కుటుంబ బాధలను భేదించవచ్చు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో కృష్ణార్జునుడు సాధించినట్లు సంసార మహాసంగ్రామంలో భార్యాభర్తలు విజయం సాధించవచ్చు. సంగ్రామంలో జయించేది సధర్మం, అదే అన్ని విజయాలకు మూలం. పాదపూజిప్పుడు ఎవరికి చేయాలి కవి వీరేణ్య? మహాప్రభు, వినయం లేని విద్యతో విర్రవీగే నాకు ఈనాడు కనువిప్పు కలిగింది. ఆదిశంకర్ని అవతారంలా దిగి వచ్చిన ఈ పసిపాలుని పలుకుల కరవాలంతో నాలోని అహంకారం నశించిపోయింది. ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. మూర్తీభవించిన పుంభావ సరస్వతి అయిన ఈ పసిపాలుని పాదాలకు నేనే స్వయంగా పాదపూజ చేసి ధరిస్తాను ప్రభు. మహామంత్రి, వెంటనే న్యాయార్థిని ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. అమ్మా, మీ దుఃఖానికి కారణం? లేక లేక కలిగిన నా బిడ్డ మరణం. మహారాజా, అనాథురాలైన ఈ అభాగ్యురాలికి ఆశ్రయం ఇచ్చాను. ఇది నా బిడ్డను పట్టలు పెట్టుకుంది. ఏమాశించి ఆ శిశువును హత్య చేశావమ్మా? ఏమండి? నాడు అడవిలో కూడా ఇలానే సంబోధించి మమ్మల్ని ఆశ్చర్యపరిచావు. ఎవరమ్మా నువ్వు? ఎంత పొగరు! బ్రహ్మచారులైన మహారాజు గారిని నీ భర్తగా నువ్వు చెప్పుకోవడం నేరం. ఆ బిడ్డను చంపింది నువ్వేనా అని వారంటున్నారు. మరి నీ వాదన ఏమిటి? అయ్యా, పెరట్లో నేను స్నానం చేస్తుండగా పేరంటానికి వెళుతున్న వీరు పాపను చూడమని నాతో చెప్పి వెళ్లారు. కొంతసేపటికి పాప ఏడు వినిపించింది. వెళ్దామని చూసేసరికి నా చీరను గాలెత్తికెళ్ళింది. వ్యవస్థగా బయటికి రాలేకపోయాను. ఆడుకుంటున్న పాప మీద బొమ్మ పడగా పాప మరణించింది. ఆ విషయం నాకు వారు చెప్పిన తర్వాతనే తెలిసింది. అదే నేను చేసిన తప్పైతే నన్ను శిక్షించండి. మహామంత్రి, సమస్యను విశదీకరించి శాస్త్రబద్ధంగా న్యాయం చేకూర్చండి. మహారాజా, స్నానం చేస్తున్న ఈమె శిశువు ఏడ్పు విని కూడా చేరలేని కారణంగా బయటికి రాలేదట. పూర్వం అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవిని దిగంబరంగా వడ్డించమని త్రిమూర్తులు కోరగా తన పాతివ్రత్య మహత్యంచే ఆ మూలపురుషులను శిశువులుగా మార్చి దిగంబరంగా వడ్డించి అత్రి మహాపతివ్రత పుట్టిన దేశంలో పుట్టి శిశువు ముందుకు దిగంబరంగా రాలేక తన మానం కాపాడుకోవడం కోసం ఆ శిశువు ప్రాణాలు తీసిన హంతకురాలీమె. ఆశ్రయం ఇచ్చిన వారికే ద్రోహం చేసిన ద్రోహి. శిశుహత్య మహాపాతక, అట్టి పాతకానికి ఒడిగెత్తిన పాతకీయ. పైగా నిండు సభలో మిమ్మల్ని నాథాన్ని పిలిచిన దుష్టచరితయ్య. మహారాజా, ఈమెకు సరైన శిక్ష ఉరి శిక్ష ఒక్కటే. ఏమిటి బాబు? మహారాజా, ఏకపక్ష వారన్నను నమ్మి మీరు శిక్షను అమలు పరిస్తే అది అధర్మం అవుతుంది. అధర్మమా? అవును మహారాజా, ఆశ్రయం కోరిన వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇల్లు విడిచి వెళ్ళవచ్చు. ఆ హక్కు వాళ్ళకుంది. అట్టి ఆశ్రితురాలకి బిడ్డను అప్పచెప్పి పేరెంటానికి వెళ్ళడం కన్నతల్లి తప్పు. స్నానం చేస్తుండగా వాయుదేవుడు ఆమె చీరను తీసుకెళ్లడం మరో తప్పు. ఆతివ్రత్యాన్ని నిరూపించుకున్న అనసూయలే కాదు ఈ దేశంలో పుట్టింది. ఆతివ్రత్యాన్ని కోల్పోయిన అహల్యలు కూడా పుట్టారు. ప్రతి ఆడది అనసూయే కానక్కర్లేదు, అహల్య కాకుండా ఉంటే చాలు. మహారాజా, మాన సంరక్షణ మగువుల ప్రథమ ధర్మం అయినప్పుడు ఇందులో ఆమె తప్పు లేనే లేదు. ఆ బిడ్డకు ప్రాణం పోసిన బ్రహ్మ అతి తక్కువ ఆయుష్ను పోశాడు. అది మనం గ్రహించాల్సిన మరో అసలైన నిజం. పాలకుడైన రాజు ప్రజలకు నాథుడితో సమానం. అట్టి మిమ్మల్ని ఆమె నాథాన్ని సంబోధించడం నేరం కాదు. మహారాజా, ఇప్పుడు కూడా ఈ నిరపరాధి శిక్షింపబడితే ముఖద్వారం దగ్గర మీరు కట్టించిన గంటకు అర్థం లేదు.
నీ విమర్శన పటిమకు సూక్ష్మ పరిశీలనకు మా జోహార్లు. మహామంత్రి వెంటనే విడుదల చేయించండి. నేనేం తప్పు చేశానని నాకు దూరమయ్యావు? లేదండి, ఇది మీ తప్పు నా తప్పు కాదు. ఆ నాగకన్య శాప ఫలితం. సునంద, ఎక్కడి మెడలోని ఆభరణాన్ని నేను ఆలయానికి వచ్చిన భక్తులు ఆ దైవాన్ని పూజించడం ధ్యానించడం సహజం. పరమేశ్వరుని మెడలో ఉండే నన్ను గుర్తించేవారే ఉండరు. అలాంటి కీటకమా విషకీటకమా అని ఈ బాలుడు నన్ను సంబోధించినప్పుడు నా హృదయం తల్లిదిల్లింది. ఈ తల్లి ఆవేదన, ఈ బిడ్డ ఆరాధన నేను గ్రహించాను. శివుని ఆజ్ఞతో స్వయంగా నేనే వెళ్లి నాగకన్య శాపాన్ని ఉపసంహరింపజేసి మిమ్మల్ని కలిపాను. మా నాగులకు కళంకం రాకుండా చూసుకున్నాను. స్వామి, ధన్యమా స్వామి. అమ్మా, ఇన్నింటికీ కారకుడు
పరమ పావని అయిన పార్వతీదేవి కటాక్షానికి పాత్రుడు అయిన ఈ పార్వతీశం ఎవరో కాదు, నాడు ఆలయంలో నీకు దూరమైన నీ బిడ్డే. బాబు బాబు, ఓం ప్రచండ భైరవి తల్లి భైరవి, నిర్విఘ్నంగా నీ జపమాచరించాను, శాస్త్రబద్ధంగా సమస్త పూజలు చేశాను. అమ్మా భైరవి, నీ భక్తుణ్ణి కనికరించి ప్రత్యక్షమై కోరిన వరాలనిచ్చి దీవించు తల్లి, దీవించు. ఏ మాసించి నా కొరకు తపస్సు చేశావు? అమ్మా ప్రచండ భైరవి కృతజ్ఞుణ్ణి, జరా మరణములను జయించవలనన్నదే నా కోరిక. దేవ దానవ మానవాదుల చేత నాకు మరణము సంభవించరాదు. ప్రపంచమున్నంత వరకు ఈ మార్తాండు సాటి పోటీ లేకుండా జీవించవలే. అట్టి వరమును ప్రసాదించి నన్ను మృత్యుంజయుడను చేయి తల్లి, మృత్యుంజయుడను చేయి. మార్తాండ, అనూహ్యమైన నీ కోరిక ఫలించవలెనన్నా ఓ అపూర్వమైన కానుక నాకు సమర్పించవలను. కోరుకో తల్లి. పార్వతీదేవి సన్యంత్రాగిన మానవ బాలుణ్ణి నాకు కానుకగా సమర్పించు. ఆ మరుక్షణం నుంచి నీవు కోరిన వరం నీకు సిద్ధిస్తుంది. లేనిది నువ్వు కోరవు కదా తల్లి, పూర్ణ భవంతరాలను గాలించి అట్టి బాలుణ్ణి తెస్తాను. పార్వతి, నీ పాలు త్రాగి పెరిగిన వాడు పుత్రునితో సమానుడు అయిన పార్వతీశాన్ని కానుకగా నువ్వు కోరటం ఆధారం. అదే మరి ఈ శక్తిలో ఉన్న యుక్తి. నీ శక్తి ఏమిటో యుక్తి ఏమిటో మాకేమీ అర్థమవ్వట్లేదు దేవి. స్వామి, ఓ తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే తల్లి పెంపకంలో సమానత్వం ఉంటుంది, కానీ బిడ్డల బుద్ధుల్లో సమానత్వం ఉండకపోవచ్చు. సన్మార్గశీలుడై మంచి మార్గంలో నడిచేవాడు మహాశక్తినైన నన్ను చేరుకుంటాడు, దుశ్శీలుడైన వాడు దుర్మార్గంలోనే నడుస్తాడు, చివరికి క్షుద్రశక్తినైన నా శక్తికే బలైపోతాడు. అమ్మగా అడిగిన ఇస్తాను, ఆచరణలోపు ఉన్నవాడు అధోగతి పాలవుతాడు. పార్వతి, ఆ పశువాణ్ణి కానుకగా సమర్పిస్తే మార్తాండునికి మరణం లేనట్లే కదా? ఉంది, వాడి ప్రయత్నంలోనే మరణం దాగి ఉంది. సొరికావురా సొరికావు, జై ప్రచండ భైరవి. తల్లివాక్కే ఆ తల్లి వాక్కై ఫలించుగాక, నీ జీవిత చరిత్ర సమాప్తమైపోగాక. తల్లి పార్వతి కటాక్షించు తల్లి. లేడు లేవు, నీ వాక్కు ఆ తల్లి వాక్క. జై ప్రచండ భైరవి. మార్తాండ, నువ్వింకా బ్రతికే ఉన్నావా? అవునురా, నీ అంతం చూడడం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఉన్నావా? మాట్లాడా ఇక్కడ
నాకు ఆగ్రహం రాకముందే దొరికిపో. ఆనందంగా ఉన్నాం అమ్మా. పరమేశ్వరి సదా మమ్మల్ని కాపాడు తల్లి.